హ్యాండీ అప్పి నిమజ్జనం టు ఆల్. ఇక్కడ పులిహోర మేకింగ్ చేస్తున్నారు టెంపుల్లో. 12 నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. 12 నుంచి ఆల్రెడీ రసం కూడా అయిపోయింది. ఇక్కడ అన్నం విప్పుతున్నారు ఉండాలి లేకుండా. ఇక్కడ టెంపుల్లో వినాయకుడిని చూడండి, బాగుందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా కన్వర్సేషన్ అండ్ ఆడియో కూడా కొన్ని అలాగే ఇస్తున్నాను, సౌండ్ కొంచెం తప్పదు, భరించండి. అండ్ వినండి మా ఫన్నీ కన్వర్సేషన్ ఆల్సో. నచ్చిందా మీకు వినాయకుడు? నాకైతే చాలా బాగా నచ్చింది కన్వర్సేషన్. అండ్ ఇక్కడ పులిహోర మేకింగ్ కంప్లీట్ చూపిస్తాను చూడండి. ఇది పులిహోర అని కలిపేస్తున్నారు అక్కడ. మొత్తంగా సూపర్ ఉంది కానీ ఎమ్మెల్లో అంత పెద్దది అవ్వదు. ఇక్కడే ఒక 5 ఉన్నారు, అక్కడ చేయడానికి ఒక 5. మొత్తం టోటల్గా 10 మంది వరకు చేస్తున్నారు. ఇది 2 క్వింటాల్ అనమాట, 20,000 వరకు అవుతుందంట. మొత్తం 15 to 20 అంట యాడింగ్ బట్టి మొత్తం మిల్ చేస్తున్నారు. అటు సైడ్ వచ్చి పులిహోర మొత్తం ఇది కలిపిన దాన్ని దీంట్లోకి ఎత్తున్నారు ఫిక్స్డ్గా మళ్ళీ. అండ్ అక్కడ వండిన దాన్ని అందులో చల్లార్చి రైస్ని మళ్ళీ దాన్ని ఇప్పేసి కలుపుతున్నారు. ఇది ఫినిషింగ్ డే కదా, వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ వర్క్ని ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు మంచిగా. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నీట్గా పర్ఫెక్ట్ చేస్తున్నారు. సూపర్గా అయిన చూడండి ఎంత హ్యాపీ ఉన్నారు. యాక్చువల్లీ కొంచెం వచ్చిన ఆడియో తీసేసాను అండ్ ఇంకా కంప్లీట్ అయితే మిగతా వాళ్ళతో ఇస్తున్నాను. డిస్టర్బెన్స్ ఉందని నేను చెప్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చి టెంపుల్, ఒకసారి లుక్ వేసేయండి. కావచ్చి టోట హనుమాన్ టెంపుల్ అది సైడ్. ఇటు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి చేసే ముందు అనమాట. చూడండి మేకింగ్ వచ్చి మీరు ఎంతమంది ఉన్నారు. పులిహోర బ్యాచ్ అయితే పులిహోర బ్యాచ్ చేయడం కాను కలపడం కాను తినడంలో అనమాట. అబ్బాయిలు కలిపే పులిహోర బ్యాచ్ కాదు, పులిహోర తినే బ్యాచ్ అనమాట. ఎన్ని ఉన్నా ఫస్ట్ పులిహోర ప్రిఫరెన్స్ అనమాట ఆ బ్యాచ్. నేను మీలో ఎంతమంది ఉన్నారో ఆ పులిహోర బ్యాచ్ కామెంట్ చేయండి. వేరే పులిహోర కాదండి, దేవుడు పులిహోర అది. ఓకే ఇక్కడ మేకింగ్ వచ్చి ఎన్ని కిలోలు కలుపుతారు ఇది? కింటాల్కి ఇది అది 15 కిలోల చింతపండు గిట్ల పడుతుంది. 8 కిలోల శనగపప్పు, నువ్వులు, మిరియాలు, బియ్యాన్ని బట్టి చింతపండు బట్టి చింతపండు పాతలు అన్నట్టు పాతది. కొత్తదైతే సరిపోదు, పులుపు ఉండదు కదా కొత్తది. మరి ఇంకెందుకు ఆలస్యం? వచ్చేయండి పులిహోర తినడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.